కామెడీకి సంబంధించి చూస్తే కనుక అండ్ మీ సినిమాలో మాత్రం యాక్షన్ ఏ రేంజ్లో ఉంటుందో, కామెడీ కూడా అందులో పంచులు కూడా ఆ రేంజ్లోనే ఉంటాయి. కామెడీ అండ్ మీతో పాటు అండ్ కమేడియన్స్ మీతో పాటు కలిసి అసలు పంచుల మీద పంచులేస్తారు. అండ్ సావిత్రి అని వెన్నెల కిషోర్ గారికి సావిత్రి అని పేరు పెట్టడం, ఇదేంటి సావిత్రి అని పెట్టుకుని, అది నిజంగా అసలు ట్రైలర్లో అసలు నిజంగా చాలా చాలా నవ్వు వచ్చింది. అండ్ నార్మల్గా బ్రహ్మానందం గారిని చూడంగానే మనకి స్క్రీన్ మీద నవ్వు వస్తుంది ఆయన డైలాగ్ చెప్పకుండానే. ఇప్పుడు నెక్స్ట్ వెన్నెల కిషోర్ గారు ఉన్నాయి, ఆయన ఎక్స్ప్రెషన్ ఇస్తే చాలు అందరు పగలబడి నవ్వుతారు. సో కమెడియన్స్ అందరూ కూడా చాలా పెద్ద పెద్ద అలీ గారు అండ్ వెన్నెల కిషోర్ గారు, సో వాళ్ళతో ఎలా ఉంది ఆ వాకింగ్ చేసేటప్పుడు? కామెడీ సీన్స్ ఎవ్రీబడి ఇస్ వెరీ కంఫర్టబుల్. నాకు కామెడీ చేయటం ఇష్టం. ఆ చేసేటప్పుడు బాగా నవ్వుతా ఉండేవాళ్ళం సెట్ లో. చాలా బాగా వర్కౌట్ అయ్యా, సీన్స్ చాలా బాగా వచ్చినాయి. అండ్ ఎలాంటి మూవీస్ అంటే యాక్షన్ కాకుండా నీకు యాక్షన్ మూవీస్ అంటే చాలా ఇష్టం అని నాకు అర్థమైపోయింది. అండ్ మీ వచ్చిన సినిమాలు అన్ని కూడా అంతే, అది కాకుండా ఇంకా ఎలాంటి జోనర్ మూవీస్ అంటే ఇష్టం మీకు? థ్రిల్లర్స్, మంచి థ్రిల్లర్స్. ఇంకా అంటే లవ్ స్టోరీ, ప్యూర్ లవ్ స్టోరీ అయితే నాకు యాక్షన్ లేకపోతే నచ్చదు నాకు. థ్రిల్లర్స్ చేయాలి. ఇప్పటి వరకు థ్రిల్లర్ మూవీస్ థ్రిల్లర్ నేను చేయలేదు. అండ్ హారర్ మూవీస్ కూడా ఇప్పుడు భయపెట్టే అట్లా కాదు, అట్లాంటి కాదు. సస్పెన్స్, థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉంటాయి చూసారా, ఎడ్జ్ ఆఫ్ ది సీట్ కొంచెం. ఎందుకు హారర్ మూవీస్ అంటే ఇష్టం ఉండదా? డబుల్ బిట్ వెళ్ళి ఎందుకు భయపడాలి? కానీ అది బాగా హిట్ అవుతున్నట్టుంది కదా సినిమాలన్నీ కూడా. ఇప్పుడు థ్రిల్లర్ మూవీస్ ఏ బాగా హిట్ అవుతున్నాయి, నాట్ హారర్ మూవీస్. అంత థ్రిల్లర్ మూవీస్, హారర్ లో కూడా థ్రిల్లింగ్ ఉండాలన్నమాట. ఆ థ్రిల్ ఉంటేనే అది ఎడ్జ్ ఆఫ్ నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఆ థ్రిల్లింగ్ ఉంది. సో నెక్స్ట్ మూవీ మేము ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? డెఫినెట్ కథ కూడా వెయిట్ చేస్తాను, డెఫినెట్ వస్తే తప్పకుండా చేస్తాను. సో నెక్స్ట్ రాబోతుందా సినిమా? లేదు అట్లాంటి కథ కాదు, అది వేరే కథ. ఓకే, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారు? ఆల్రెడీ జరుగుతున్నది, ఒక కన్నడ హర్ష అని చెప్పి డైరెక్టర్, తనతో ప్రాజెక్ట్ ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయ్యింది, జరుగుతాం. ఓకే, సో రామబాణంలో అంటే ఎవరు చూపించని కొత్త కోణం ఏం చూపించబోతున్నారు వ్యూవర్స్కి మీరు? అంటే కొత్త కోణం అంటే యూ మీన్ స్టోరీలో? స్టోరీలో నేను కొత్త స్టోరీ అని చెప్పలేదు. ఇప్పుడు దాకా తెలుగు ఇండస్ట్రీలో ఇట్లాంటి స్టోరీ రాలేదని నేను చెప్పను. ఓకే, బట్ స్టోరీని కొత్తగా ప్రజెంట్ చేశాం, ఎమోషన్స్ని కొత్తగా ప్రజెంట్ చేశాడు డైరెక్టర్. డెఫినెట్ మీరు కూర్చున్నంతసేపు మీరు డెఫినెట్గా ఇంట్రెస్టింగ్గా మీరు ఇన్వాల్వ్ అయి ఉంటారు కాదు, అదైతే గట్టిగా చెప్పాలి. ఓకే, అండ్ ఇప్పటి వరకు అంటే చూసిన తర్వాత ఈ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ చాలా వరకు వస్తాయి అండ్ హిట్ అయినాయి, కొన్ని నార్మల్గా యావరేజ్గా ఉన్నాయి. అండ్ గోపిచంద్ గారికి కెరీర్కి సంబంధించి ఒక హిట్ అనేది మాత్రం కావాలి ఇప్పుడు ఆయన కెరీర్కి సంబంధించి. సో రామబాణం సినిమా అంటే లక్ష్యం, లాక్యం తర్వాత మళ్ళీ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? సేమ్ మీ కాంబినేషన్లో హ్యాట్రిక్ కొట్టబోతున్నారని హ్యాట్రిక్ కొడదామని గట్టి నమ్మకం ఉంది. డెఫినెట్గా ఫ్యామిలీ ఓరియంటెడ్ ఇట్స్ వెరీ ఎంటర్టైనింగ్ వేలు వెళ్తుంది, ఎమోషన్స్ కానివ్వండి, అంటే ఏదో ఒకటి ఒక సాడ్ సీన్స్ అట్లా ఉండవు. ఎంటర్టైన్ వేలో ఒక ఎమోషన్స్తో కనెక్ట్ చేసి మంచి పాటలు, మంచి ఫైట్స్ పర్ఫెక్ట్గా బ్లెండ్ అయి ఉంటాయి. ఓకే, అండ్ మ్యూజిక్ గురించి చెప్పండి, ఏ సాంగ్ నచ్చింది ఇందులో మీకు? నాకు ఐఫోన్ సాంగ్ బాగా నచ్చింది, ఇట్స్ ఆల్రెడీ చార్ట్స్ నెంబర్స్ వెళ్తుంది, అది ట్రెండింగ్లో వెళ్తుంది. మిక్కీ జెమేర్ మ్యూజిక్ ఇది ఫస్ట్ టైం నాకు చేస్తున్నాడు. ఈవెన్ 3 సాంగ్స్ రిలీజ్ చేశాను ఇప్పుడు దాకా, ఐఫోన్ సాంగ్, ధర్వేరా, నువ్వే నువ్వు, ఆల్ ది 3 సాంగ్స్ ఆర్ వెరీ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓకే, నీకే తెలుసు సాంగ్స్ ఎలా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అండ్ ట్రైలర్ బాగుంది అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ట్రైలర్ బాలకృష్ణ గారికి చూపించినప్పుడు ఆయన రామబాణం అని టైటిల్ పెట్టారు, సో ఆయన ఎలా ఏంటి ఆయన రియాక్షన్? ఆయన చూపించలేదు, ఆయన ట్రైలర్ ఆయన ఫస్ట్ ముందు మామూలు స్టోరీ ఫస్ట్ లైన్ చెప్పినప్పుడు టైటిల్ పెట్టారు, ఆయన ట్రైలర్ ఆయన చూపించలేదు. అసలు ఆయన చూపించలేదు ఇప్పటి వరకు, ట్రైలర్ చూపించలేదు. ఓకే, సో ఆయన నుంచి ఇంకేమీ కాంప్లిమెంట్స్ అట్లాంటివి ఏం రాలేదు ఇంకా టైటిల్ తర్వాత? ఇంకా మీ టీంతో ఎవరు మాట్లాడలేదు? అండ్ శ్రీవాస్ గారితో ఇంకా మూవీస్ ప్లానింగ్ ఏమైనా ఉందా నెక్స్ట్? నెక్స్ట్ తను కూడా కొన్ని సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాడు కదా నెక్స్ట్, తెలియదు మళ్ళీ ఇప్పుడు 7 ఇయర్స్ అయింది తెలియదు. ఇప్పుడు ఆల్రెడీ నాకు లక్ష్యంకి లౌక్యం 7 ఇయర్స్ అయింది, లౌక్యంకి ఈ సినిమాకి 7 ఇయర్స్ అయింది, మళ్ళీ తెలియదు తర్వాత ఎప్పుడైనా. అంటే మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు కూడా సెట్స్ లో అండ్ నెక్స్ట్ ఈ మూవీ ప్లాన్ చేద్దామని అంటే అలాంటి ప్లానింగ్స్ ఏం రాలేదా మాటలు? అట్లేం లేదు, ముందు ఈ సినిమా, ఈ సినిమాని హిట్ కొట్టాలి ముందు అనే ఇదే ఉంది. అండ్ నార్మల్గా అయితే ఈ మూవీకి సంబంధించి మనం చూసినట్లయితే స్టోరీ పరంగా అయితే డిఫరెంట్గా ఉంటుందని చెప్తున్నారు. అండ్ అందులో ఉన్న యాక్టర్స్ అందరూ కూడా చాలా చాలా అంటే సీనియర్ అందరూ కూడా. సో మేము మా ఎక్స్పెక్టేషన్స్ కూడా ఆ ట్రైలర్ చూసిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ కొంచెం రీచ్ అయ్యాయి. సో ఇదైతే థియేటర్లో పేలబోతుంది సినిమా అని చెప్పేసి 5th May. సో మీ టీం అంతా కూడా ఆ ఎక్స్పెక్టేషన్స్తోనే ముందుకెళ్తున్నారు అంటే కొంచెం ఏమన్నా నర్వస్గా భయం అనట్లాంటిది ఏమైనా ఉందా?
అంటే డెఫినెట్గా ప్రతి ఒక్కరికి ఎవరికైనా కూడా సినిమా రిలీజ్ బిఫోర్ దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటే భయం, ఎట్లా మన ఎగ్జామ్స్ వేసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తాం, అట్లానే ఉంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఒక మంచి సినిమా తీసాం, ఎవ్రీబడి ఈస్ వెరీ కాన్ఫిడెంట్, డెఫినెట్ ఇది ఆడియన్స్ని వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతుందని గట్టి నమ్మకం ఉంది. ఓకే, అండ్ ఫైనల్గా మూవీ గురించి, రామబాణం మూవీ గురించి ఏం చెప్పబోతున్నారు? రామబాణం May 5th రిలీజ్ అవుతుందండి, ప్లీజ్ థియేటర్లోకి వెళ్ళి చూడండి. డెఫినెట్గా ఈ సినిమా మీకు అన్ని విధాలుగా మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుందని గట్టిగా నమ్ముతున్నాను. ప్లీజ్ గో అండ్ వాచ్ ద మూవీ ఇన్ ద థియేటర్స్. థ్యాంక్ యూ.